విశాఖ జిల్లా బయ్యపురెడ్డిపాలెం వద్ద వాహనాల తనిఖీలో 25 కిలోల లిక్విడ్ గంజాని ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ డివిజి రాజు మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయ్యపురెడ్డి పొలం బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తూ పోలీసులను చూసి ఇద్దరు పరారయ్యారని, ఒకరిని అదుపులోకి తీసుకోగా 25 కిలోల లిక్విడ్ గంజాయిని గుర్తించడం జరిగిందన్నారు. దాదాపు 25 లక్షల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిన్న సాయంకాలం మా జేడీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము రూట్ వాచ్ కండక్ట్ చేస్తున్నాము. బైపిరెడ్డిపాలెం బ్రిడ్జ్ ఏరియాలో అక్కడ కండక్ట్ చేస్తుంటే ఒక ముగ్గురు వ్యక్తులు వెహికల్ మీద వస్తున్నారు. మమ్మల్ని చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. ఒక వ్యక్తిని పట్టుకుంటే వాడి దగ్గర 25 కేజీలు డ్రై గాంజా దొరికింది, లిక్విడ్ గాంజా దొరికింది. దాన్ని హ్యాసిస్ ఆయిల్ అని కూడా అంటారు. ఆ వ్యక్తిని ఇంట్రాగేట్ చేస్తే వాడిది జీమాడుగుల మండలం పౌరాపల్లి విలేజ్ అని చెప్పాడు. ఇదే విధంగా ఆ ఊర్లో చాలామంది ఇలాగే తయారు చేస్తారని చెప్పాడు వాడు. వాడిని ఇంట్రాగేట్ చేశాం. వాడి దగ్గర 500 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేశాం, ఒక బైక్ కూడా సీజ్ చేశాం. ఇదే విధంగా ఇదివరలో కూడా ఒక 2 సంవత్సరాల క్రితం కూడా ఎన్ఫోర్స్మెంట్ విశాఖపట్నం వారు ఒక కేసు డిటెక్ట్ చేశారు. 35 కేజెస్, ఆ 35 కేజెస్ ప్లస్ ఒక వెహికల్ కూడా సీజ్ చేశారు. తర్వాత ఈ గాంజా లిక్విడ్ గాంజా తయారు చేయడానికి ఉపయోగపడే మిషనరీ కూడా సీజ్ చేసి ఇవ్వడం జరిగింది అక్కడ ఆ రోజు. అదేవిధంగా అక్కడ ఎంక్వైరీ చేస్తే అక్కడ చాలామంది ఇదే చేస్తున్నారని ఒక బాగోట వచ్చింది. ఈ కేసుల్లో ఎక్కువ మంది యూత్ పాల్గొంటున్నారు. యూత్ పాడైపోవడానికి ఇది ఒక కారణం. దీన్ని పూర్తిగా నిర్మూలించాలి. ఈ దీని గురించి మేము అందరికీ కోరుకునేది ఏంటంటే, ఈ విధమైన స్మగ్లింగ్, గాంజా స్మగ్లింగ్ కానీ లిక్విడ్ గాంజా ఏవైనా సరే, మాదక ద్రవ్యాలు ఏవైనా సరే ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు కానీ తయారు చేస్తున్నప్పుడు కానీ మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఆ చెప్పిన వాళ్ళ విషయం కూడా మేము గోప్యంగా ఉంచుతాం. విధంగా కేసు సక్సెస్ అయిన తర్వాత కూడా వారికి పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వానికి రికమెండ్ చేసి. మనం మన దేశంలో పూర్తిగా మనం మార్గద్రవ్యాలు నిర్మూలించడం మన పని. ఈ దీని తోలక వాల్యూ ఎలా ఉంటుందంటే, కేజీ మన దగ్గర అయితే 1 లక్ష చేస్తుంది మన జిల్లాలో. ఇది పైకి రాష్ట్రాల సరిహద్దులు దాటి వెళ్ళి అంతర్జాతీయ మార్కెట్కి వెళ్ళేసరికి ఇంచుమించు 5 లక్షల కేజీ ఉంటుంది. ఇది దీని ఇంత వాల్యూ ఉంటుంది కాబట్టి దీన్ని చాలా పకడ్బందీగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఎన్ని కేజీలు సార్ దొరుకుతుంది? మేము సీజ్ చేసింది 25 కేజీ సీజ్ చేసాం. ప్రస్తుతం మీరు చెప్పడం ఏంటంటే ఇది 1 లక్ష కేజీ 1 లక్ష బ్యాన్ అయిందని చెప్పాడు వాడు. కానీ వాడిని ఎంత ఇంట్రాగేట్ చేస్తా సరే మిగిలిన పారిపోయిన గురించి వాడు చెప్పట్లేదు. వాడి దగ్గర సెల్ ఫోన్ కూడా ఏం దొరకలేదు మనకి. మ్యాక్సిమం ప్రయత్నించాం. ఇప్పుడు దీనికి తదుపరిగా ఏంటంటే, దీనికి అసలు మూలాలు ఎక్కడ ఏంటనేది జీమోడుగల ప్రాంతంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు అందరూ. ఇదే విధంగా ఇంతకుముందు ఈ పాడేరులో కూడా 2 కేసులు బుక్ చేశారు ఈ గాంజా, అలాగే చింతపల్లిలో కూడా కేసు బుక్ చేశారు. అంటే ఇది ఎక్కువగా తయారవుతున్నట్టు ఒక ఇది వచ్చింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దీని ప్రకారంగా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎక్కువ కేసులు పట్టుకుని దీన్ని నిరోధించాలని ప్లాన్ చేస్తాం.